హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే, మనకి నేవీ ఏఏ ఎస్ఎస్ఆర్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కలిపి కూడా మనము యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా రిజల్ట్ అనేది మనకి ఎప్పుడు ఇస్తారు అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే, మనం ఇప్పుడు చెప్పే యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇది ఖచ్చితంగా పర్టికులర్గా అవునా అని అంటే పర్టికులర్గా అని చెప్పలేం. సో మనం ఎగ్జామినేషన్ సంబంధించి అనాలిసిస్ చేసాం కానీ, పోస్టులను బట్టి కానీ, అదేవిధంగా ప్రీవియస్ ఏదైతే రిజల్ట్ ఉంటుందో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఉంటుందో, సో దాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఒక పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు వస్తుంది అనేది ఓకే చూసుకుందాము. బట్ అంతకంటే ముందు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంత పెడతారు స్టేట్ వైజ్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి, ఓకే మనకి ఎవ్రీ సెక్షన్స్ అనేది మనకి అది ఏదైతే నేవీ అది ఏఎస్ఎస్ఆర్ ఉంటుంది సారా. సో అవి వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, అదేవిధంగా ఓకే రాగా ఉంటుంది, ఓకే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అవి ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇచ్చిన సెక్షన్ 25 మార్క్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, అది మీకు తెలిసిందే, ఎగ్జామ్ కూడా రాసిన వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి క్వాలిఫై మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా పిఎఫ్టీ ఉంటుంది. పిఎఫ్టీ అయిపోయిన తర్వాతకి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇదందరికీ కూడా పర్టికులర్గా తెలిసింది. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఎంత ఉంటాయంటే, మినిమం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనకి 6 అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, లాస్ట్ టైం వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టారు, అదేవిధంగా నెగిటివ్ మార్కింగే ఉంది, సేమ్ అదే ఉంటుంది. సో బట్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 4 పెట్టడం జరిగింది. మనకి అడ్మిట్ కార్డులో మాత్రం 5 అని ఇచ్చారు. ఓకే, అడ్మిట్ కార్డులో 5 అని ఇచ్చేసి మనకి ఏదైతే రిజల్ట్ ర్యాంప్లో మనకి 4 పెట్టడం జరిగింది అన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకున్నా కానీ మనకి దానికి ఏదైతే క్వాలిఫై మార్క్స్ అనేది దృష్టిలో పెట్టుకోవద్దు. మటం ఏంటంటే మనకి మెరిట్ అనేది ఒకటి ఉంటుంది. సో మెరిట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ మెరిట్లో మనము గెయిన్ చేస్తామా లేదా, అంటే మెరిట్ రావాలి ఖచ్చితంగా, మెరిట్ వస్తేనే మనము జాబ్ వచ్చినట్టు. ఓకే, సో లేదంటే క్వాలిఫై అవుతామంటే పిఎఫ్టీకి వెళ్తాము. సో పిఎఫ్టీ అయిపోతుంది, మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతాము, మెరిట్ కోసం వెయిట్ చేస్తాం. సో మెరిట్లో నేమ్ రాకపోతే మనము చేసిన పని అంతా వృధా అయిపోతుంది. సో మినిమం క్వాలిఫై అయిన తర్వాతకి, క్వాలిఫై ఎంత కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో 6 అనేది రావాలి. సో ఖచ్చితంగా 6 రావాలంటే మేబీ అంతకంటే తగ్గించి ఉండొచ్చు, లేదంటే ఒక వరకు పెంచి ఉండొచ్చు. సో బట్ అయితే కానీ మనం అనాలిసిస్ చేసిన ప్రకారం 6 కంటే ఎక్కువ పెట్టరు అనేది మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, 6 అనేది మనము తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనకి ఎంత వస్తాయి, 4 6 24 అన్నమాట. ఓకే, 24 అనేది మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి తెలంగాణ వారికి లాస్ట్ టైం వచ్చేసి 18.75 అనేది కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఓకే, మనకి పాయింట్లో కూడా తీస్తారన్నమాట. ఓకే, 18.75 అనేది మనకి కట్ ఆఫ్ పెట్టారు. సో బట్ ఈసారి వచ్చేసి మనము అనాలిసిస్ చేసిన దాని ప్రకారం చూస్తే మనకి ఒక 18.75 కాకుండా ఈసారి 6 పెట్టే అవకాశం ఉంటుందేమో అనుకుంటే, ఇక్కడ చూడండి 24 అనేది మనం ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్క సెక్షన్లో క్వాలిఫై మార్క్స్ వాటికి ఎంత యాడ్ కావాలంటే ఒక +3 అనేది యాడ్ చేసి 27 మార్క్స్ అనేది మనకి ఈ ఒక్కసారి ఏదైతే నేవీ ఎయిర్ఫోర్స్ నేవీ ఏ అండ్ ఎస్ఎస్ఆర్ ఉంది సారా. సో దీనికి సంబంధించి 27 రావాలనేది మనం అనాలిసిస్ చేసిన అన్నమాట. సో ఇదే కాకుండా మనకి ఏపీ వాళ్ళు ఉన్నారు సారా. సో ఏపీ వాళ్ళకు చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ వారికి ఓకే 100 మార్క్స్ ఉంటుంది, మనకి తెలిసిన విషయం అది ఓవరాల్గా వచ్చేసి. ఓకే, ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 35 మార్క్స్ అన్నమాట. అయితే లాస్ట్ టైం వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళకి వచ్చేసి 30 మార్క్స్ పెట్టడం జరిగింది. సేమ్ కట్ ఆఫ్ క్వాలిఫై వచ్చేసి సేమ్ అనమాట, 4 4 4 పెట్టడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో. బట్ మెరిట్ విషయానికి వస్తే చాలా పెంచడం జరిగింది అన్నమాట తెలంగాణ వారితో పోలిస్తే. సో తెలంగాణ ఏపీ మొత్తం 2 స్టేట్తో పోలిస్తే ఏపీకి ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో బట్ ఈ 2 స్టేట్ల కన్నా అవుట్ ఆఫ్ స్టేట్లకే ఎక్కువ వాళ్ళు ఉన్నారు, హర్యానా కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ. సో ఎక్కువ కట్ ఆఫ్ వాళ్ళు ఉన్నారన్నమాట. సో మనం అది చూసుకోవద్దు ఇక్కడ. సో మనకెంత పెడుతున్నారు, మన కాంపిటీషన్ ఏంటి, మన స్టడీ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు తీస్తారన్నమాట. సో అక్కడ ఉన్న ఏదైతే స్టేట్ వైజ్ కాంపిటీషన్ బట్టి. ఓకే, సో ఇక్కడ చూస్తుంటే మనకి 35 అనేది పెట్టడం జరిగింది. సో 35 అనేది మనం ఇక్కడ లాస్ట్ టైం వచ్చేసి 30 పెట్టారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనకి 24 వచ్చేస్తాయి. ఓకే, సో అంటే సారీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ 6 6 క్వాలిఫై అయితే మొత్తం 24 వస్తాయి అన్నమాట. సో మనకి 35 రావడానికి ఇంత మనకి ఎంత యాడ్ కావాలి, సో 11. ఓకే, 11 వచ్చేస్తే మనకి 35 మార్క్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ యొక్క 35 రావడానికి కోసము మనము నెక్స్ట్ టైం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో వారి కిందంటే 35 కాదు కొంచెం 40 కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా కాంపిటీషన్ పెరుగుతుందంటే అంటే అప్లికేషన్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు. సో నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. బట్ అయినా కానీ కాంపిటీషన్ పెరుగుతున్న దృష్టిలో పెట్టుకుంటే మనకి కట్ ఆఫ్ అనేది ప్రతిసారి పెంచడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కొత్త వేల డిఫరెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్లీ మీరు చూసే ఉంటారు, సో 1 ఇయర్ అనేది తగ్గించేశారు ఏవీ నేవీ ఏఎస్ఎస్ఆర్కి సంబంధించి. ఓకే, సో మీరేం
SSR అంటే ప్రతి ఒక్కసారి రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియట్లేదు. సో దాన్ని దృష్టి పెట్టుకోవాలన్నమాట. సో మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. సో రిజల్ట్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో మనకి వాళ్ళు ఏం చెప్పారంటే, నోటిఫికేషన్ ప్రకారం అయితే ఎగ్జామ్ రాసిన ఒక 30 డేస్లో మేము రిజల్ట్ ఇచ్చేస్తాము అని చెప్పేశారు. సో అది ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం మనం కూడా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, రిజల్ట్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ ఇనిషియల్లీ ఆఫ్టర్ 30 డేస్. సో మనకి ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మనకి ఆ రిజల్ట్ ఇస్తారని చెప్తున్నారు. బట్ కాకపోతే 30 డేస్ తర్వాత ఏం కాదు, మనకి అంతకంటే ముందే రిజల్ట్ అనేది ఇస్తారన్నమాట. ఓకే, సో మినిమం ఒక 25 డేస్లో మధ్యలో ఇచ్చేస్తారు. సో ఖచ్చితంగా మనము రిజల్ట్ ఎప్పుడు అనేది మనం పర్టికులర్గా చెప్పలేము, డేట్ అనేది పర్టికులర్గా చెప్పలేము. బట్ ఏంటంటే 20 నుంచి 25 డేస్లో ఇచ్చేస్తారు. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 1000 మెంబర్స్ అనేది వీళ్ళు, ఓకే సారీ 10,000 మెంబర్స్ అనేది వీళ్ళు తీసుకుంటారట. సో దేనికంటే PFTకి, మెరిట్ లిస్ట్ అయితే మన వేరు పోస్టులు ఉన్న దాన్ని బట్టేసి వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. ఓకే, మినిమం వచ్చేసి 10,000 మెంబర్స్ని వీళ్ళు PFTకి ఎలో చేస్తారు. సో అంటే PFTకి ఎలో చేస్తున్నారంటే ఏంటి, మనం అక్కడ మెరిట్ లిస్ట్ ఇవ్వట్లేరు కదా. సో మెరిట్ లిస్ట్ అనేది అక్కడ తీయట్లేదు, జస్ట్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే సబ్జెక్ట్ వైజ్ మనం అనుకున్న దాని ప్రకారం 6 వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు. సో PFT అయిపోతుంది, తర్వాత ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెడికల్ కూడా ఫిట్ అయిన వారికి తర్వాతకి మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో దాని పరంగా మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారన్నమాట, ఏదైతే మన మార్క్స్ దృష్టిలో పెట్టుకొని మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో మెరిట్ లిస్ట్ అంటే మనకి అన్ని సబ్జెక్ట్లో క్వాలిఫై మార్క్స్ రావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు పెట్టిన స్టేట్కి ఇంత అని పెట్టేస్తారు. సో మనం అనుకున్న దాని ప్రకారం తెలంగాణ వారికి 27 అని, ఏపీ వారికి 35 అని అనుకున్నాం కదా. సో అంత కట్ ఆఫ్ పెట్టారనుకోండి, అన్ని మార్క్స్ అనేది మనకి రావాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఓవరాల్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనకి 6 వచ్చేసి, ఓకే ప్రతి ఒక్క సెక్షన్లో మనకి 6 వచ్చేసి ఒక సెక్షన్లో రాలేదు అనుకోండి, అంటే 3 సెక్షన్స్లో వచ్చాయి 6 అనేది ఒక సెక్షన్లో, మనకి చాలా ఎక్కువ వచ్చేసాయి, మెరిట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి 6 కంటే ఎక్కువ వచ్చేసాయి. అదేవిధంగా అట్లా కాకుండా మీకు ఒక సెక్షన్లో 5 వచ్చేసాయి, మిగతా అన్ని సెక్షన్లో 12 వచ్చేసాయి అనుకోండి, సో అలా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్క దానిలో క్వాలిఫై అనేది మనకు 6 రావాలి, అలా వస్తేనే యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో చెప్పాను కదా, ఈ సెక్షన్లో మనకి 5 వచ్చేసాయి అనుకోండి, మిగతా అంత దాంట్లో మనకి 12 వచ్చేసాయి అనుకోండి ప్రతి ఒక్క దాంట్లో, ఇలా అయితే యాక్సెప్ట్ ఉండదన్నమాట. ఓకే, దీన్ని పరిగణించారు. సో ఎందుకంటే ప్రతి ఒక్క సెక్షన్లో వాళ్ళు చెప్పినంత వరకు మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి, ఆ తర్వాతకి మెరిట్ లిస్ట్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ప్రతి దాంట్లో కూడా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక క్లాస్లో చెప్పేశాను. సో ఏ విధంగానంటే మనము మినిమం అనేది క్వాలిఫై చేసుకోవాలి, తర్వాతకి మనం మెరిట్ లిస్ట్ పరంగా ప్రతి ఒక్క దాంట్లో ఏదైతే సబ్జెక్ట్ వస్తుందో మనం దాన్ని గెయిన్ చేసుకోవాలి. సో మనకి రిజల్ట్ వచ్చేసి ఇప్పటి నుండి 15 నుండి 20 డేస్లో మనకి రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. సో రిజల్ట్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉంటారో, ఏదైతే ఎగ్జామినేషన్ రాసి ఉంటారో, వాళ్ళందరూ కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పటి నుంచి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతకి 20 నుంచి 25 డేస్ల మధ్యలో టైం ఇస్తారు. సో ఈ యొక్క టైంలో మనము పికప్ కావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది అనుకోండి. సో మీరేం చేస్తారంటే మార్నింగ్ ఈవినింగ్ కానీ గ్రౌండ్కి వెళ్ళండి. ఓకే, మార్నింగ్ కానీ ఈవినింగ్ ఎప్పుడో ఒకప్పుడు గ్రౌండ్కి వెళ్ళండి. ఓకే, మీ వీలు చూసుకొని. సో ఇప్పటి నుంచి చేస్తే మనకు కొంచెము అప్పటి లోపల పికప్ అయ్యే అవసరం ఉంది, మేము మనం క్వాలిఫై అవుతాం అన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్కరు క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు నెక్స్ట్ టైం ఎవరైతే నోటిఫికేషన్ ఉంటుందో ఆ నోటిఫికేషన్ పరంగా దృష్టి పెట్టుకొని చదవండి. సో మనకి అప్పటి లోపల మెరిట్ వచ్చేస్తే నో ప్రాబ్లం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియా, కోస్ట్ గార్డ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యొక్క ఛానల్ అనేది మీకు ఎప్పటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, జాబ్లో గెటింగ్ కావడం కోసం మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ డిస్క్రిప్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో చేయడం కానీ లేకపోతే మీకు ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో అటువంటి వీడియోస్ అన్నీ చేద్దాం. ఓకే, బాయ్.